ఈరోజు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు సెక్రటేరియట్ని కూల్చివేస్తానని ఈ కరోనా టైంలో సెక్రటేరియట్ని కూల్చేది ఏం అవసరం ఉన్నది ఈయన నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఒక మొహమ్మద్ బిన్ తుగ్లక్ లెక్క పరిపాలన చేస్తున్నాడు నాకు ప్రజలు గెలిపించినారు నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పి వివరిస్తున్నాడు మనం చూసినాము ఆర్టీసీ స్ట్రైక్లో పాపం ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది పెట్టి నలభై మంది చనిపోవడము ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఇరవై మంది చనిపోవడము అంటే ఇది ఒక తుగ్లక్ పాలన ప్రాణాయిత చేవల ప్రాజెక్టు ముప్పై శాతం కంప్లీట్ అయినాక పన్నెండు వేల కోట్ల రూపాయలు వృధా చేసి మళ్ళా దాన్ని లక్ష కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసి కట్ కట్టడము సెక్రటరియట్ని కూల్ చేయడము అంటే ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ముఖ్యమంత్రికి అర్థం అవ్వట్లేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము సెక్రటేరియట్ని ఒక కరోనా హాస్పిటల్ చేయాలి ప్రజలకు మంచిగా ఆలోచన చేసి చేయాలి కానీ ఈ రాత్రిపూట ఆలోచన వచ్చి పొద్దున్న నిర్ణయాలు తీసుకోవడము సరైన పరిపాలన కాదని చెప్పి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోకండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మొత్తము పాజిటివిటీ హయ్యెస్ట్ ఇండియాలో ఉందంటే తెలంగాణలో ఉంది కరోనా విషయంలో దీన్ని కట్టడించడానికి మీరు కార్యాచరణ తీసుకోండి మంచిగా డాక్టర్లను సరిగా వారికి ఇన్సూరెన్సు సరిగా శాలరీస్ ఇచ్చి డాక్టర్లను నర్సులను రిక్రూట్మెంట్ చేయాలి కానీ నేను సెక్రటరియట్ కూల్చేస్తాను ఎవ్వరు ఏం చేసుకున్నా కానీ నాకేం అవసరం లేదు అని చెప్పి నువ్వైతే వివరిస్తున్నావో డెఫినెట్లీ దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి